నమస్కారం శ్రీ చాముండేశ్వరి సేవా సమితి వారి శ్రీనిజ ఆస్ట్రో సొసైటీ సమర్పించు అదృష్ట లక్ష్మి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మీ గ్రహానికి సంబంధించి గాని గృహానికి సంబంధించి గాని ఎటువంటి సందేహాలు ఉన్నా వెంటనే మా లైవ్ నంబర్స్ కి ఫోన్ చేయండి మీ సందేహాలకు చక్కటి సమాధానాన్ని తెలియజేయడంతో పాటుగా అమ్మవారి శేష వస్త్రాన్ని మీ సొంతం చేసుకోండి ఇవాల్టి లైవ్ షోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ దేవి ఉపాసకులు మైసూర్ దత్తపీఠ ఆస్థాన విద్వాంసులు శ్రీ శ్రీరామ శరణ్ శర్మ గురుగారు నమస్తే గురుగారు జై గురు దత్త శనివారం పూట ఏ శ్లోకంతో ఇవాల్టి మన అదృష్ట లక్ష్మి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు విష్ణుమూర్తి శ్లోకంతో ప్రారంభిద్దాం శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః గణపతి సచ్చిదానంద సద్గురవే నమః దత్త విజయానంద తీర్థ స్వామినే నమః మాధవానంద మదనానంద స్వామినే నమః అజిలావజుల వెంకటరమణ గురుపాదుకాభ్యాం నమః చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా నాగలక్ష్మీయ నమః శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి శిరస్సు వంచి శతకోటి వందనాలు ప్రణమిల్లుతూ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ యొక్క వెంకటేశ్వర స్వామికి పరిపరివిధములా నమస్కరిస్తూ మరి హిందూ ధర్మం ప్రేక్షకులతో పాటు అదృష్టలక్ష్మి వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దీవెనలతో పాటు అఖండ ఐశ్వర్యము లక్ష్మీదేవి అనుగ్రహము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమంలోకి వెళ్దాం మొదటి కాల్ చేసుకుందాం గురువు గారు హలో నమస్తే అండి మీ పేరు మహాలక్ష్మి గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు ఎందుకని మీ వాయిస్ బయటికి రావట్లేదు మహాలక్ష్మి గారు ఇంకొంచెం స్పష్టంగా గట్టిగా గురుగారితో మాట్లాడండి జై గురు దత్త ఆశీర్వచనాల తల్లి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు గట్కేసర్ ఇక్కడ హైదరాబాద్ దగ్గరలో ఉంటారు రైట్ మరి ఈ రోజు ఎవరి గురించి తెలుసుకుంటారమ్మా మీ అమ్మాయి వివాహం జరగడం లేదు చెల్లి గురుగారు మీ చెల్లి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అంతేనా మీరు చెప్పింది ఆవిడ పేరు నక్షత్రం తెలియజేస్తారా డేట్ ఆఫ్ బర్త్ ఉందా చెప్పండి మే 16th 1986 ఉదయం 6 గంటలకి 96 అన్నారా 86 అన్నారమ్మా 96 ఓకే ఉదయం 6 గంటలకి రైట్ ఎక్కడ జన్మించారమ్మా యావేరుగుట్ట ప్రదేశ్ గురు ఓకే సంబంధాలు చూస్తున్నారా ఓకే ఈ సంవత్సరము తప్పకుండా వివాహం జరగాలని ఆశీర్వచనము వారు దాతృనామ సంవత్సరములో వైశాఖ మాసంలో జన్మించారు అందులో బృహస్పతి వారము గురువారము జన్మ నక్షత్రము చూస్తే భరణి నక్షత్రము ప్రథమ చరణములో మేషరాశి జాతకులు జన్మరాశి నక్షత్రాధిపతి శుక్రుడు రాశ్యాధిపతి కుజుడు జాతకరీత్యా గురుబలము శుక్రబలము కలిసి రావటం లేదు ఈ విలంబినామ సంవత్సరంలోనే మార్చు 7వ తేదీ నుంచి వీరికి కలిసి వస్తుంది ఈ విలంబినామ సంవత్సరంలో లేదా వికారినామ సంవత్సరంలో వివాహపరంగా చక్కటి శుభ ఫలితాలు ఏది ఏమైనప్పటికీ కూడా 2018లో మాత్రము నవంబర్లోపు వివాహం జరగడానికి అవకాశాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి అందులో వృషభ లగ్నము లగ్నాధిపతి శుక్రుడు చతుర్దశి రోజు జన్మించారు ఈ జాతకులకు ఎలాంటి గ్రహ దోషాలు కూడా లేవు ఇక్కడ చిన్న పరిష్కారము ఇప్పుడు రాబోయేది మనకు మార్చి 4వ తేదీ మహాశివరాత్రి పర్వదినాన
గౌరీ కళ్యాణము ఆ రోజు గనక శివాలయములో తప్పకుండా చేయించండి వారి పేరుపైన తలంబ్రాలు మీ గృహానికి తెచ్చుకోండి మీ ఇంట్లో మంగళ వాయిద్యాల మోత ఆ యొక్క వివాహం జరగడానికి అవకాశాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి సరేనా ఓకే మహాశివరాత్రి వస్తుంది తెలుసు కదా వివాహము గాని కన్యలైనా వివాహము గాని పురుషులైనా మామూలు సమయములోనే గౌరీ కళ్యాణము చేస్తే నిత్య సుమంగళి అయినటువంటి అమ్మవారి దీవెనలతోటి కళ్యాణము జరుగుతుంది మరి అలాంటిది మహాశివరాత్రి పర్వదినాన లింగోద్భవ కాలములో శివుడు పుట్టినటువంటి సదాశివుడు జన్మించినటువంటి సమయములో ఆ నిత్య సుమంగళి అయినటువంటి పార్వతీదేవి పరిణయం ఆడటం అనేది మామూలు విషయం కాదు ఆ రోజు చేయించుకోండి చాలా మంచి జరుగుతుంది శుభం ఇక అదృష్ట లక్ష్మి కార్యక్రమంలో గురుగారి ప్రశ్నకి వెళ్తారా లక్కీ టిప్ కి వెళ్తారా ఇంతకు ముందు కూడా ఓడిపోయారు మీకు రెండోసారి కలిసిందా ఓకే మీరు ల్యాండ్ లైన్ నుంచి మాట్లాడుతున్నారా ఫోన్ నుంచి మాట్లాడుతున్నారా బయటకు వచ్చి బయటికి రండి కరెక్ట్ వినబడటం లేదమ్మా రైట్ ఏమ్మా మీ గోత్రం ఏంటి రైట్ మన రావణాసురుడు తెలుసు కదా రావణాసురుడు చాలా గొప్ప భక్తుడు త్రైత్రింశతి కోటి దేవతలలో ఎక్కువగా అభిమానించి ఆరాధించి అర్చించి పూజ చేసేటువంటి వాడు ఎక్కువగా ఏ దేవదేవుణ్ణి ఆరాధించేవాడు ఎన్ని ఎన్ని సంవత్సరాలు అంటే కొన్ని సంవత్సరాలు తపస్సు చేశాడు ఆ రావణాసురుడు తపస్సు చేశాడు కదా ఏ దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకోవడానికి చేశాడు ఇక నేను ఎలాగో మహాశివరాత్రి వస్తుంది కదా గౌరీ కళ్యాణం చేసుకోండి శివుడి పేరు చెప్పంగానే శివుడి దగ్గరికి వెళ్ళిపోయింది మన అదృష్ట లక్ష్మిలో మనం ఏ పేరైతే ముందు చెప్తామో ఆన్సర్ కూడా గురువుగారు దానికి సంబంధించింది అడుగుతారేమో అనేటువంటి ఆలోచనలతోటి మరి మరి ఇప్పుడు ఎవరు చెప్పండి రావణాసురుడు ఎక్కువగా ఆరాధించేటువంటి దైవం ఎవరు విష్ణుమూర్తా ఇప్పుడు నేను ముగ్గురు పేర్లు చెప్తాను అందులో మీరు చెప్పేసాను నలుగురు పేర్లు చెప్తాను ఆప్షన్లు కూడా ఇస్తున్నాను సరేనా ఇంద్రుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి లయకారకుడు ఇంకా అది మీ ఇష్టం నాకు తెలియదు శివుడు కన్ఫర్మా మీకు నాలుగు పేర్లు చెప్పాను ఇంద్ర భగవానుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి లయకారకుడు కొన్నిసార్లు గురుగారు కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి కొంచెం ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నిస్తారు మన మీద మనకు ఎంత నమ్మకం ఉంటుందా అని పరీక్షించడానికి కానీ మీరు మీరు మాత్రం సందిగ్ధంలో పడొద్దు ఆలోచించండి మీరు రెండవసారి కూడా చాలా చక్కగా కాలు కలవడమే మీ అదృష్టము చాలా మంది కొన్ని వందల వేల మంది అదృష్ట లక్ష్మిలో కాలు కలస్తలేదని సతమతమవుతూ ఉదయం లేవగానే దేవుడి గదిలో దీపారాధన వెలిగించంగానే ఈరోజు అదృష్ట లక్ష్మిలో ఫోన్ కలిస్తే స్వామి 11 కొబ్బరికాయలు కొడతామని 100 కొబ్బరికాయలు కొడతామని దండం పెట్టే వాళ్ళు ఉన్నారు ఫైనల్గా తీసుకోమంటారా రైట్ చూద్దాం పరిగణంలోకి తీసుకుందాం ఎందు గురించి అంటే వారి సోదరి కదా సోదరి వివాహం కూడా చాలా చక్కగా జరగాలి గౌరీ కళ్యాణం చేయించండి గౌరీ కళ్యాణం అంటే ఎవరో కాదండి గౌరీ అనేటువంటి పేరున్నటువంటి తల్లి పేరే పార్వతీదేవి పార్వతీదేవి కళ్యాణం అనేది మహాశివరాత్రి పర్వదినాన ఎవరైతే చేయించుకుంటారో వివాహము కాని వాళ్ళు సంతానం లేనివారు ఆ రోజు కళ్యాణంలో కూర్చోండి చాలు ఖచ్చితమైనటువంటి శుభ ఫలితాలు 100% వస్తాయి మరి ఇంత అద్భుతమైనటువంటి మహాశివరాత్రి మనకు రాబోతుంది మరి వారు చెప్పినటువంటి ఆన్సర్ కూడా రావణాసురుడు మహాభక్తుడు మనకు త్రైత్రింశతి కోటి దేవతలలో ఎక్కువగా ఆరాధించేటువంటి వాడు రావణాసురుడు మరి ఎవరిని ఆరాధిస్తారంటే పరమశివుడు సదాశివుడు 12 జ్యోతిర్లింగాలలో ఉన్నటువంటి ఆ యొక్క సదాశివుణ్ణి ఎక్కువగా ఆరాధించి ఆ సదాశివుడు కోసం కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినటువంటి మహానుభావుడే రావణాసురుడు మీరు చెప్పినటువంటి ఆన్సర్ కరెక్ట్
విన్నారా మీరు ఈ రోజు అమ్మవారి శేష వస్త్రాన్ని అందుకున్నారు నేను నేనేమనుకున్నానంటే వారు లైన్ లో ఉన్నారు కదా ఉన్నారు గురుగ ఆ నేనేమనుకున్నానంటే శివుడు చెప్పిన తర్వాత బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తదేమో అని అనుకున్నాను కానీ పట్టుదలతోటి ఉన్నది ఖచ్చితంగా గెలిసింది నిజ జీవితంలో కూడా ఆ లక్ష్మీదేవి సదాశివుడి అనుగ్రహం లభించాలని ఆశీర్వచనం శుభాభినందనాలు మరొక కాల్ తీసుకుందాం గురుగారు హలో హలో నమస్తే అండి నమస్కారం కీర్తి గారు నమస్తే అండి మీ పేరు ఆ పేరు లక్ష్మి అండి లక్ష్మి గారు గురుగారితో మాట్లాడండి జై గురుదత్త జై గురుదత్త లక్ష్మి గారికి అదృష్ట లక్ష్మి వరించాలి ఆశీర్వచనం ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ములుగు నుండి మాట్లాడుతున్నాను ములుగు ఎక్కడ ఉందమ్మా అది ములుగు జిల్లా మేడారం దగ్గర గురుగారు ఓహో సమ్మక్క సారక్క మొత్తానికి సమ్మక్క సారక్క అనుగ్రహం నిండుగా ఉన్నట్టుంది తెలుసా రైట్ ఈ రోజు ఎవరి గురించి తెలుసుకుంటారమ్మా మా బాబు గురించి తెలుసుకుందామని మరి ఆలస్యం ఎందుకు బాబు పేరు నక్షత్రం నక్షత్రం డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ మహేష్ పేరు 14/6/1934 బాబు అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ ఉందా లేదా ఎన్ని ట్రై చేసినా గవర్నమెంట్ జాబ్ రావట్లేదు గురుగారు వస్తుందా రాదా అని వాస్తవానికి గవర్నమెంట్ జాబ్ వస్తుందా అనేది శాస్త్రం కూడా చెప్పదమ్మా ప్రయత్నం మాత్రం చేయడము మన ధర్మము బాబు విషయంలో మంచి బాగా చదువుకున్నాడు కాబట్టి ఉద్యోగపరంగా ప్రయత్నం చేయమని చెప్పండి మంగళవారం రోజు మఖా నక్షత్రంలో ప్రథమ చరణంలో జన్మించినటువంటి జాతకులు సింహరాశి జాతకులు నక్షత్రాధిపతి కేతువు రాశ్యాధిపతి సూర్యుడు అలాగే ధనుర్లగ్నంలో జన్మించారు షష్ఠీ తిథి శుక్లపక్షంలో జన్మించారమ్మా జాతకరీత్యా ఎలాంటి గ్రహదోషాలు లేవు ప్రయత్నంలో మాత్రం లోపం రాకుండా నేను ఒక పరిష్కారం చెప్తాను ఆ పరిష్కారం బాబు పేరు పైన ఒక బుధవారం రోజు చేయించండి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో కాస్త ఉపశమనం లభించి ఉద్యోగం రావడానికి అవకాశాలు ఉండొచ్చు ప్రయత్నం మాత్రం చేయండి ఏమి చిన్న పరిష్కారం చాలా అరుదైనటువంటి పరిష్కారం గొప్ప అవకాశాలు కూడా ఇస్తుంది ఈ పరిష్కారము ముందుగా బుధవారము లేవగానే స్నానము చేసి గోశాలకు వెళ్ళాలి గోశాలకు వెళ్ళి కీరా కానీ ఆకుకూరలు కానీ లేదా గడ్డి కానీ మూడు ఆకుపచ్చ రంగులో ఉంటాయి ఈ మూడిట్లలో ఏదో ఒకటి నల్లటి ఆవుకు తినిపించి చేతులు కడగకుండా ఆ గోశాలలో చేతులు కడగకుండా చక్కగా గణపతి దేవాలయానికి వెనువెంటనే రమ్మనండి రమ్మన్న తర్వాత ఈ గ్రాస్ ఉంటుంది కదా చెమన్లో గడ్డి ఆ గ్రాస్ అనేది ఇంత కాస్త ఒక పిడికడ తీసుకొని దానికి దారములాగా చుట్టి అది పట్టుకుంటూ 16 ప్రదక్షిణాలు గణపతి దేవాలయంలో చేయండి 16 ప్రదక్షిణాలు చేస్తూ మనసులో ఉన్నటువంటి కోరిక ఉద్యోగపరంగా అవకాశాలు కల్పించమని ఆ గణపతి దేవుడికి వేడుకుంటూ ఆ అందులో ఉన్నటువంటి అర్చకుడికి ఇచ్చి పాదాల దగ్గర పెట్టమని చెప్పండి మీ గోత్రనామముతోటి అర్చన చేయించుకోమని చెప్పండి ఒక అవకాశం మాత్రము తప్పకుండా రావచ్చు ఆ షోడశభుజ వినాయకుడి యొక్క స్తోత్రం ఉంటుందమ్మా 16 నామాలు గల శ్లోకము గణపతికి ఖచ్చితంగా గణపతి పుస్తకంలో ఉంటుంది అది పఠించమని చెప్పండి విజయము మీకు దరిచేరడానికి అవకాశం ఉంటుంది అతి శీఘ్రంగా ఉద్యోగం రావాలని ఆ విఘ్నేశ్వర స్వామి అండదండలు ఉండాలని ఆశీర్వచనాలు అందజేస్తున్నాను సరేనా విన్నారా అండి అంటే శివాలయంలో గణపతి గణపతి ఉన్నాడు గురుగారు అక్కడ చేయొచ్చా గురుగారు ఎక్కడైనా చేయొచ్చు గణపతి ఎక్కడ ఉంటే అక్కడ చేయొచ్చు ఒకవేళ మీకు గణపతి ఫోటో మీ గృహములో ఉన్న గణపతి ఫోటో దగ్గర కూడా చేయొచ్చు విన్నారా అమ్మా చెప్పండి మరి ఇవాళ అదృష్ట లక్ష్మి కార్యక్రమంలో గురుగారి ప్రశ్నకి వెళ్తారా లక్కీ టిప్ కి వెళ్తారా సరే రావణాసురుడి దగ్గరికి ఇంతకు ముందు వెళ్ళాము ఒక భక్తురాలైతే సమాధానం చెప్పింది మరి రావణాసురుడు నివసించేటువంటి గృహం ఎక్కడుందో అందరికి తెలుసు కదా అందరికి తెలుసు నాకు తెలిసి ఆ రావణాసురుడి యొక్క ప్రధాన సింహద్వారం దగ్గర
ఒక రాక్షసి కాపలా ఉంటుంది అంటే సెక్యూరిటీ ద్వారపాలకులు అంటారు కదా దేవతలకేమో ద్వారపాలకులు ఈ రాక్షసులకేమో ఈ యొక్క ప్రధాన ఏదైతే సింహద్వారం ఉందో ఆ సింహద్వారం దగ్గర ఒక రాక్షసి ద్వారపాలకుల్లాగా ఉంటుంది ఆ రాక్షసి పేరు కావాలండి ఇప్పుడు రావణాసురుడి ఇల్లు ఎక్కడ ఉందో తెలుసా మీకు రావణాసురుడి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు తెలుసా భూమి మీద లంక 100% అంటే దారికి వచ్చేస్తుంది కదా రావణాసురుడి గృహం ఉంది లంక మనం ఒప్పేసుకుందాం మరి ఆ గృహములో ప్రధాన సింహద్వారం దగ్గర ఒక అప్పుడు పేరు కూడా పాపులరే 100% ఏమ్మా కొద్ది గ్లో ఇస్తారా గురు గారు రాక్షసి మీ నోటి నుంచి అన్నారమ్మా మీ నోటి నుంచి ఇంతకు ముందు నేను చెప్పేటువంటి ఆ రాక్షసి పేరులో మూడు మూడు అక్షరాలు ఉంటాయి కీర్తి గారు మూడు అక్షరాలలో రెండు అక్షరాలు ఖచ్చితంగా వారి నోటి నుంచి పలికారండి ఇక క్లూ ఇచ్చేశాను రెండు అక్షరాలు ఖచ్చితంగా పలికారు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇక మీకు నోటికి ఏదొస్తే అది చెప్తున్నారు ఎక్కడ ఉంటారమ్మా మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సమ్మక్క సారక్కకు దండం పెట్టుకోండి సమ్మక్క సారక్కకు దండం పెట్టుకోండి ఒకసారి ఆమెకి ఇష్టమైన నైవేద్యం ఏందమ్మా ఆ తల్లికి ఇష్టమైన నైవేద్యం ఏంటి బెల్లము బంగారం అంటే ఏంది బెల్లం అంటే ఏంది వెళ్ళారా తల్లి దగ్గరికి వెళ్ళారా ఎప్పుడన్నా అంటే ఈ సమయం కూడా దర్శనం చేసుకోవచ్చా అమ్మా ఓహో మేడారం సమ్మక్క జాతర అంటారు కదా ఓకే ఓకే ఆ తల్లి దీవెనలు తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు ఆ తల్లికి నమస్కరిస్తున్నాను మరి ఆ తల్లి అనుగ్రహం నీకు లభిస్తుందా నిన్ననే పోయి వచ్చావు కదా ఫైనల్గా మీరు ఏమనుకుంటున్నారు నిజంగా సమ్మక్క సారక్క అనుగ్రహం నిండుగా నీ మీద ఉన్నదా లేదా నేను చెప్తాను నేను క్లూ ఇచ్చాను కదా కీర్తి గారు క్లూ ఇచ్చారు గురువు గారు మీరు మర్చిపోయారు లంకిని క్లూ ఇచ్చిన తర్వాత మీరు చెప్పిన పేరు అదేగా మీరేమన్నారు మీరు మీరు స్టార్టింగ్లో రెండు అక్షరాలు ఏమన్నారండి లంక అన్నారు మరి నీ ఎందుకు కలిపారండి ఇప్పుడు 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 రెండు అక్షరాలు నేను చెప్పాను ఇంకొక అక్షరం ఉంది ఇప్పుడు టైం స్టార్ట్ అవుతుంది కీర్తి గారు స్టార్ట్ చేస్తున్నారు ఇక మీరు ఏది పరిగణంలోకి తీసుకోమంటే అది తీసుకుంటాను రావణాసురుడు స్వగృహమైన రావణాసురుడి గృహానికి ప్రధాన సింహద్వారమైనటువంటి ఆ ద్వారానికి ఒక సెక్యూరిటీ లాగా ఒక ద్వారపాలకుల్లాగా ఒక రాక్షసి ఎప్పుడు ఏది చూస్తూ ఉంటుంది 5 4 3 2 మెదడుకు పదును పెడుతున్నారు ఇప్పుడు ఏది తీసుకోమంటారు లంక రాక్షసియా లంకినియా సరేనండి చెప్పండి అమ్మా రైట్ తీసుకోమంటారా మీరు కరెక్టేనా కాదా కీర్తి గారి సమక్షంలో మీరు అది మీరు ఒక ట్రయల్ వేశారు లంకిని లంక అని చెప్పేసి ఈసారి మిస్ అయిన ఒక ప్రశ్నకి సమాధానం మనకు తెలిసిన ప్రశ్ననే మనం చాలా మంది తెలియని ప్రశ్నకు జవాబు తెలుస్తుంది కదా సో దేనికి వెళ్దాం ఫైనలీ లంకిని లంక రాక్షసి అన్నారు రైట్ మీ పేరమ్మా లక్ష్మి మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు కీర్తి గారు మరి ఇప్పుడు వారు చెప్పిన ఆన్సర్ లంక రాక్షసి తీసుకోమంటారా పరిగణంలోకి తీసుకుందాం మనస్ఫూర్తిగా ఆశీర్వచనం మరి అలాగే లైన్లో ఉండండి
ఎప్పుడూ ఆతృతతోటి అంటే సందిగ్ధంలో మనం పడేసిన అదృష్ట లక్ష్మి అండి వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకి ఎంత జ్ఞానం ఉంది ఆ జ్ఞానం పెంపొందించాలని మనం ప్రయత్నం చేస్తుంటాం క్లూ కూడా ఎంత అద్భుతంగా ఇస్తున్నామంటే ఆ క్లూని పట్టేస్తున్నారు మీరు గమనించారా లేదు వారన్నటువంటి అక్షరాలలో రెండు అక్షరాలు ఉన్నాయన్నం లంకిని చెప్పారు 2 లక్షల% ద్వారపాలకులుగా ఆ యొక్క గృహానికి రాక్షసి లంకిని లంకిని వారు చెప్పినటువంటి ఆన్సర్లో 100% కరెక్ట్ ఉంది కాకపోతే ఆ యొక్క మాట మీద నిలబడకపోవడంతో సందిగ్ధంలో పడి మరి ఎలా 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 అనుకుంటూ లంక రాక్షసి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఏం చేద్దాం మిస్ అయినట్టే అందుకనే గురుగారి మాటలు ఎల్లవేళ వినకూడదు మనకి ఖచ్చితంగా సమాధానం తెలిసినప్పుడు కాన్ఫిడెంట్ ఉన్నారా లక్ష్మి గారి లైన్ లో చూశావా మీరే కన్ఫ్యూజ్ చేశారు గురుగారు మరి చేశారంటే మీరు ఎందుకు అయ్యారు మరేం పర్వాలేదు లక్ష్మి గారు మీ చెల్లెల కోసం చక్కటి పరిష్కారం అయితే గురుగారి ద్వారా తెలుసుకున్నారు మరొక్కసారి అమ్మవారి శేష వస్త్రాన్ని కోసం అదృష్ట లక్ష్మి కార్యక్రమానికి మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు ధన్యవాదాలు కాల్ చేసినందుకు గురుగారు మరొక కాల్ తీసుకుందాం హలో 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 నమస్తే అండి నమస్తే అండి చెప్పండి మీ పేరు నా పేరు భరణి అండి భరణి గారు దయచేసి మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేయండి లేదా మీరు టీవీకి దూరంగా వచ్చేసేయండి ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు నేను కాకి నుంచి కాల్ చేస్తున్నానండి రైట్ గురు గారితో మాట్లాడండి జై గురుదత్త నమస్కారం అండి గురుగారు జై గురుదత్త భరణి గారా అవునండి ఓకే నక్షత్రాలలో ఎన్నో నక్షత్రం తెలుసా నాది పూర్వచర నక్షత్రం అండి కాదు రైట్ అదే ప్రశ్న అడుగుదాం 100% మరికి అర్థమైపోయింది మీది పూర్వాషాఢ నక్షత్రమా అవునండి పూర్వాషాఢ నక్షత్రం ధనస్సు రాశి ధనస్సు రాశి అండి ఏంటి సమస్య ఏంటి నేను మరి జ్యోతిష్మన్ అండి ఓకే ఓకే పూర్వాషాఢ నక్షత్రము నక్షత్రాధిపతి శుక్రుడు ధనస్సు రాశి రాశ్యాధిపతి గురువు జాతకములో మీకు శని ప్రభావము కొంతవరకు అంటే ఏది చేసినా కూడా దగ్గరికి వచ్చిన అవకాశాలు చేజారిపోతున్నట్టు కనబడుతుంది ఆర్థికంగా వ్యవహారికంగా అన్ని రంగాలలో పుంజుకోవడానికి తెలివితేటలు విపరీతంగా ఉన్నప్పటికీ ఎన్నో కలలయందు నైపుణ్యత ఉండేటువంటి జన్మరాశిలో జన్మించినటువంటి మీకు గత 6 సంవత్సర కాలం నుంచి కూడా ఏది కలిసి రావటం లేదు అయినప్పటికీ కూడా రాశ్యాధిపతి గురుడు కాబట్టి ధనస్సు రాశి జాతకంలో జన్మించారు కాబట్టి ప్రతి గురువారం రోజు రాఘవేంద్ర స్వామి ఆరాధన వారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు ఇలా ఒక నియమంగా పెట్టుకోండి ఒక 16 గురువారాలు రాఘవేంద్ర స్వామి అష్టోత్తరాలు పఠించండి మీకున్న సమస్యకు ఒక చక్కటి పరిష్కారం ఆ సద్గురుని యొక్క అనుగ్రహం లభిస్తుంది శుభము జరుగుతుంది విన్నారా అండి రైట్ ఇప్పుడే చూస్తున్నారా అదృష్ట లక్ష్మి కార్యక్రమం మీరు మీ మాటల్లో ఇప్పుడు 3 గంటల 20 అమ్మా వినండి 3 గంటల 27 నిమిషములు అవుతుంది కదా సమయం ఇప్పుడు సమయం ఏమవుతుంది ప్రశ్న అన్నమాట మీరు అంటే మీరు ఒక వస్తువు పోయింది అన్నారు కదా 3 గంటల 27 నిమిషములకు అంటే ఏదైనా వస్తువు పోతే కనుక అది దైవ ప్రశ్న అంటారు అంటే ఒక పండితుడి దగ్గరికి వచ్చి ఈ వస్తువు పోయింది అనేటువంటి సమయంలో ఆ సమయం చూడాలి దానిని దైవ ప్రశ్న అంటారు 3 గంటల 27 నిమిషములో మనకు ఎంత అవుతుంది 9 3 12 అంతే కదండి 12 కలిపితే 3 అవుతుంది ఖచ్చితంగా అది మీ గృహము చుట్టూ ఆ పరిసర ప్రాంతంలోనే ఉంది మీకు దొరుకుతుంది ఇది భగవంతుడి యొక్క అనుగ్రహం గురువు గారు ఇది పోయి నాకు దాదాపు ఒక 25 రోజులు అయిందండి మీరు ఇంకొక మాట చెప్తున్నారు నలభై రోజుల లోపు దొరికిపోతుంది మండలము రోజులు దాటిన తర్వాత మన చేతులు దాడిపోతుంది అంటే 25 రోజులు అయింది కాబట్టి
పరిసర ప్రాంతాలలో మీ చుట్టూ కార్తవీర్యార్జున మంత్రము అని ఉంటుందండి. కార్తవీర్యార్జున తంత్రము మంత్రము మీకు పుస్తకం దొరుకుతుంది. ఆ మంత్రము ఆ తంత్రము మీరే చేసుకోవచ్చు. మీకు ఇంకా 15 రోజుల సమయం ఉంది. ఇలా ఎంతో మందికి మంచి జరిగింది. పోయినటువంటి సువర్ణ ఆభరణాలు కావచ్చు, రజత ఆభరణాలు కావచ్చు, లక్ష్మీ రూపేణ డబ్బులు కావచ్చు. నిజంగా నీ నుదుటల గనక రాసి ఉండి మళ్ళీ తిరిగి వచ్చేటువంటి సమయం వచ్చినప్పుడే ఈ విషయం తెలుస్తుంది. లేదా ఇప్పుడు కార్తవీర్యార్జున తంత్రము ఈ విషయం తెలుసుకుంటుందంటే భగవంతుడి యొక్క అనుగ్రహం వారికి నిండుగా ఉంది. ఈ క్రియ మీరు చేయించుకోండి, ఖచ్చితంగా ఇంకా 15 రోజులలో మీకు మంచి జరుగుతుందనేటువంటి నమ్మకము మీకంటే ఎక్కువ నాకుంది. ఇలా ఎంతో మందికి మంచి జరిగిందమ్మా, చేసుకోండి. విన్నారా అండి? రైట్. మరి మరి ఈరోజు అదృష్ట లక్ష్మి కార్యక్రమంలో గురుగారి ప్రశ్నకు వెళ్తారా, మీరు లక్కీ టిప్ కి వెళ్తారా? గురుగారి ప్రశ్నకా లక్కీ టిప్ కా? ప్రశ్నకండి. ఆల్ రైట్. ఏం పేరమ్మా? అంటే మా అత్త వాళ్ళు ఉన్నారండి. ఓహో, పక్క బంటి అందరు బలంగా కూర్చున్నారా? ఎంత మంది ఉన్నారండి? ఇంకా చూస్తారండి మీది చాలా సంతోషం. తల్లి చెప్పిన అన్ని ఆవిడ పాటిస్తుందండి. ఆవిడ వల్లే నేను ఫోన్ అది చేశానండి. మీ అత్తగారా? అదే, నేను బాధపడుతుంటే నువ్వు ఇలా చెయ్యి, కంపల్సరీ నీకు తగులుతుంది ఫోన్ గురువు గారిది అని అన్నారండి. నేను మరీ మరీ చెప్తున్నాను, కార్తవీర్యార్జున తంత్రము మీరు అడిగినటువంటి ప్రశ్న సమయము 3:27 12:01:03 ఖచ్చితంగా మీకు దొరుకుతుంది. ఆ నమ్మకం నాకుంది. కార్తవీర్యార్జున తంత్రం చేయండి, శుభము జరుగుతుంది. ఇప్పుడు టీవీ దగ్గర ఎంతమంది ఉన్నారు, మీ చుట్టుపక్కల మీ అత్తగారు అందరు ఎంతమంది ఉన్నారు? అందరూ ఉన్నారండి, మీరు కంపల్సరీ చూస్తూ ఉంటారండి. చాలా సంతోషం చెప్పడం వల్లే నేను చేశానండి. ఓకే, 8 మంది దాకా ఉన్నారండి. 8 మంది? ఆ 8 మంది ఆడపడుచులందరికీ? 10 మంది అండి. అమ్మో, దశావతారాల్లాగా అమ్మవారులాగా చక్కగా కూర్చున్నారా? నేను ఆఫీస్ నుంచి నన్ను పిలిపించి తీపిచ్చారండి ఫోను. చాలా కంపల్సరీ నువ్వు బాధపడుతున్నావు, నీకు కంపల్సరీ దొరుకుతావు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏది పెట్టిందే ఎప్పుడు పోలేదండి. ఇప్పుడు మీకు దొరుకుతుందమ్మా. అమ్మా, మీ పేరేమిటి? నా పేరు భరణి అండి. భరణి గారు, మనస్ఫూర్తిగా మీరు ఈరోజు గనక నేను అడిగేటువంటి ప్రశ్నలో మీ చుట్టుపక్కల ఉన్నటువంటి 10 మంది ఆడపడుచులు మీకు సహాయం చేసి నేను అడిగినటువంటి ప్రశ్నలో గనక వాళ్ళందరూ కలిసి మిమ్మల్ని గెలిపించారనుకోండి, మీ పోయినటువంటి వస్తువు ఏదన్నా కానివ్వండి 15 రోజులలోపు దొరుకుతుంది. మళ్ళీ మీరు స్వతహాగా అదృష్టలక్ష్మికి ఫోన్ చేసి గురువు గారు దొరికింది, మీకు అదృష్టలక్ష్మికి కృతజ్ఞతలను మీరే చెప్తారు. తప్పకుండా చెప్తానండి, అలాగే జరిగితే. ఖచ్చితంగా జరుగుతుంది. జరిగితే అని మీరు సందిగ్ధంలో పడకండి, ఇదే ఉంది మీతోటి. సరేనా, ప్రశ్నకు వెళ్దామా? రైట్. శ్రీరామచంద్రమూర్తి తన పరివారముతో ఏ వాహనములో అయోధ్యా నగరానికి చేరాడు? టీవీ వాల్యూమ్ తగ్గించండి అమ్మా, లేదా వాళ్ళు చూస్తున్నారు అనుకుంటే టీవీకి కొంచెం మీరు దూరంగా వచ్చారు. అక్కడ ఉన్నటువంటి 10 మంది ఉన్నారు అమ్మో, నాకే భయం వేస్తుంది. అయినప్పటికీ కూడా ఆడపడుచులు ఖచ్చితంగా వారు అనుకుంటే గెలిపించగలుగుతారు. ఎందు గురించి అంటే ఒక స్త్రీ ఏదనుకుంటే అది సాధించగలుగుతుంది. శ్రీరామచంద్రమూర్తి తన పరివారముతో సకుటుంబ సపరివార సమేతంగా అయోధ్యానగరానికి మొట్టమొదలు వచ్చినప్పుడు ఏ వాహనములో వచ్చాడు, ఏ వాహనములో బయలుదేరాడు, ఏ వాహనములో అయోధ్యకు చేరుకున్నాడు? కీర్తి గారు, మీకు అర్థమైందిగా? అందరూ సందిగ్ధంలో పడ్డారా? ఇప్పుడు మీ చుట్టుపక్కల మీ అత్తయ్య గారు, మీ మిత్రులు, మీ సహోదరులు, మీ తోబుట్టువులు అందరు ఉన్నారు కదా తల్లి. రైట్. ఇంత ఇప్పుడు మీరు 10 మంది ఉన్నారు, 10 మంది ఉన్నా కూడా నేను క్లూ ఇస్తున్నాను. ఇద్దామా కీర్తి గారు? ఇవ్వాల్సిందే గురువు గారు. ఇద్దామంటారా? రైట్, ఇచ్చేస్తాను ఖచ్చితంగా. ఇప్పుడు మనము ఏదైనా
సముద్రాలు దాటిపోవాలంటే, సముద్రాలు దాటిపోవాలంటే ఎలా వెళ్తాము? పుష్పక విమానం అండి. ఏమమ్మా సముద్రాలు దాటిపోవాలంటే పడవలు అవసరం కదమ్మా. ఎవరు చెప్పారు పుష్పక విమానం అని? పుష్పక విమానం అని ఎవరు చెప్పారు చెప్పు, వారి పేరు చెప్పండి. వారి పేరు చెప్పండి. ఏమ్మా వారి పేరు చెప్పండి. పుష్పక విమానం అని ఎవరు చెప్పారు? మా ఆంటీ అండి, దేవి గారు అని. అరుణ గారు. అరుణ గారు, మీరు భరణి గారిని ఓడించేటట్టు కనబడుతుందమ్మా. అన్యాయం తల్లి, ముందే వారి వస్తువు పోయి ఏదో బాధలో ఉన్నారు. సముద్రాలు దాటాలంటే చక్కగా స్టీమర్లు విమా మా కీర్తి గారు చక్కటి క్లూ కూడా ఇస్తున్నారు కదా. మీరు ఇలా ఇలా అన్నారు కదా. అంటే వాళ్ళకి కనిపించలేదు గురుగారు, నేను అప్పుడు నేను ఇలా ఇలా అన్నాను అన్నమాట. అప్పుడు నేను మీకు కనిపించలేదు. ఇలా ఇలా అన్నారు. పడవనా? పడవండి. ఇప్పుడు ఎవరు చెప్పారు? ఫస్ట్ ఏమో అరుణ గారు, ఇప్పుడు చెప్పింది ఎవరు? లేదండి, ఇది మాత్రం నాకు ముందు నుంచి ఉందండి. సముద్రం దాటాలంటే మనకి ఏం కావాలండి? పడవేనండి. రైట్. ఏమైనా కొత్తగా వేరే ఏదన్నా ఉందేమో అనుకున్నానండి. యాక్చువల్లీ పడవ అయితే గురువు గారే చెప్పారు. రైట్. అయితే ఇప్పుడు భరణి గారు, ఇప్పుడు ఫైనల్ గా ఫైనల్ గా నేను మీకు ఇంకొక క్లూ ఇస్తున్నాను కీర్తి గారు. వారు చెప్పారు పడవ, రెండవది ఏదో పుష్పక విమానం అన్నారా, అది అంతే కదా. అసలు ఈ రెండిట్లలో ఆన్సర్ ఉందంటే ఏదో ఒకటి చెప్పమనండి, ఫైనల్ గా తీసుకుందాం. ఈ రెండిట్లో ఆన్సర్ సమాధానం ఖచ్చితమైనది ఉంది అంటున్నారా? వారు అనుకుంటున్నారు కదండి, ఒకటి అర్ణ చెప్పారు, ఒకటి వీరు అనుకుంటున్నారు. ఓకే, సో పడవ ఖచ్చితమైన సమాధానంగా పరిగణలోకి తీసుకోవచ్చా అండి? భరణి గారు, కంప్లీట్ గా సందిగ్ధంలో ఉన్నారు గురుగారు. ఎక్కడ నిశ్చయించుకోవట్లేదు ఆవిడ. పడవ తీసేసుకుందామా? వామ్మో, మీరు టీవీ చూడడంలోనే మునిగిపోయారు. మా నెక్స్ట్ కాలర్ తిట్టేసుకుంటూ ఉండుంటారు మమ్మల్ని ఇంకాను. భరణి గారు, భరణి గారి కాల్ కట్ అయినట్టుంది గురుగారు. సో మనం పడవని సమాధానం పరిగణలోకి తీసుకొని అవునా కాదా? ఓకే, మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. నిజంగా 10 మంది అక్కడ కూర్చున్నారు, భరణి గారు కాల్ చేశారు. ఆనంద పరోశములో పాపం అనుకున్నది. అప్పటికీ వారి స్నేహితురాలు ఎవరు? అరుణ గారు, అంతే కదండి. అరుణ గారు అప్పటికి సముద్రాలు దాటాలంటే ఏది అని క్లూ ఇవ్వకముందే ఏమన్నది? పుష్పక విమానం అన్నది. అయోధ్యా నగరానికి శ్రీరామచంద్రమూర్తి తన పరివారముతో మొదటిసారిగా అడుగు పెట్టినప్పుడు ఎందులో వెళ్ళాడంటే ఖచ్చితంగా అరుణ గారు చెప్పినటువంటి ఆన్సర్లో నిజమైనటువంటి ఆన్సర్ ఉంది. పుష్పక విమానము అరుణ గారు చెప్పింది కరెక్ట్ ఆన్సరు. మరి అరుణ గారి మాట వినాలి కదా, స్నేహితురాలి మాట. ఇప్పుడు ఉంటుంది చూడండి భరణి గారికి, అంతే కదా. వీరన్న మాట ఏంటి? పడవ కదా, పుష్పక విమానం రైట్ ఆన్సర్. ఓకే, సో మీరు ముందు అనుకున్న సమాధానమే రైట్ ఆన్సర్ అయింది. కాకపోతే మీరు మళ్ళీ కన్ఫ్యూజన్లోకి పడిపోయి తప్పు సమాధానం చెప్పారు. మోరోవర్ టీవీ వాల్యూమ్ ఎక్కువగా పెంచేసుకొని మీరు దృష్టి అంతా దాని మీద పెట్టారు, లేదంటే గురువు గారి క్లూ ద్వారా మీరు పట్టేసి ఉందరు. ఎనీవేస్ మంచి ప్రశ్నకి సమాధానం అయితే తెలుసుకున్నారు. మళ్ళీ ఒకసారి అదృష్టలక్ష్మికి మీరు కాల్ చేయొచ్చు అమ్మవారి శేషవస్త్రం కోసం. ధన్యవాదాలు గురువు గారు. మరొక కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే కీర్తి గారు. మీ పేరు? మా పేరు మల్లేశ్వరి అండి. మల్లేశ్వరి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? ఒంగోలు అండి, ఒంగోలు నుంచి. రైట్, గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త గురుగారు. మనస్ఫూర్తిగా ఆశీర్వచనం తల్లి, ఒంగోలు నుంచి మాట్లాడుతున్నారు. ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి అందరూ బాగుండాలని ఆశీర్వచనం. మీ ఆశీర్వాదం కావాలి గురుగారు. ఏమ్మా ఎవరి గురించి తెలుసుకుంటారు? మా బాబు గురించి తెలుసుకోవాలండి. బాబు పేరు, నక్షత్రం? మనో సాయి మకా నక్షత్రం. సింహరాశి జాతకులు, ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు బయట యూకేలో చదువుకోవాలని ట్రై చేస్తున్నారు, కానీ అక్కడ ఎలా ఉంటుందా, జాబ్ వస్తుందా
ఓకేనమ్మా. మకా నక్షత్రము నక్షత్రాధిపతి కేతువు, సింహరాశి రాశ్యాధిపతి సూర్యుడు. నిజంగా సింహరాశి జాతకులకు మంచి రోజులున్నాయమ్మా. 2025 సంవత్సరము లోపు చాలా అనుకున్నది అన్ని రంగాలలో, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, ప్రమోషన్స్ పరంగా, ఎదుగుదల పరంగా, ఆర్థికంగా ఖచ్చితంగా 2025 వరకు అన్ని రంగాలలో కలిసి వస్తుంది. ఎలాంటి చింతించవలసిన అవసరం లేదు. నక్షత్రాధిపతి కేతువు కాబట్టి ప్రతి బుధవారం రోజు గణపతిని నమస్కరించడము ఒక నియమంగా పెట్టుకోమనండి, ఒక ఆచారంగా పెట్టుకోమనండి. గణపతి గుడికి నమస్కారం చేస్తూ వెళ్ళమనండి. ఏదన్నా బెల్లము, ఏదన్నా చక్కటి పని కావాలనుకుంటే బెల్లము నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరించి వెళ్ళమనండి. మకా నక్షత్రం వారికి ఏదైతే బయట దేశంలో ఉన్నారో వారికి బాగా కలిసి రావడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఎలాంటి దోషాలు లేవమ్మా. శుభం శుభం శుభం. గురుగారు ఇంకా వెళ్ళలేదండి, వెళ్ళాలని ట్రై చేస్తున్నారు. ప్రయత్నం చేయమనండి. ట్రై చేస్తున్నప్పుడు కొంచెం ఈ లోన్ దొరకటం అలావన్నీ కొద్ది కష్టంగా ఉంది గురుగారు. ఏదైనా కష్టపడితేనే, ఇష్టంగా కష్టపడాలి. ఇష్టంగా కష్టపడితే కష్టంలోనే ఫలితం ఉంటుంది కదా. కాబట్టి అన్ని సమయానికి వచ్చాయనుకోండి దాని విలువ తెలియదు కదా కీర్తి గారు. ఇష్టంగా కష్టపడాలి, కష్టంలోనే అద్భుతం తీసుకోవాలి. ఖచ్చితంగా వెళతాడు, ఎక్కడ ప్రాబ్లం రాదు. 2025 లోపు స్థిరంగా స్థిరపడతాడు. సరే గురుగారు. శుభం తల్లి. రైట్ గురుగారి, ప్రశ్నకి వెళ్తారా, లక్కీ డిప్ కి వెళ్తారా? ప్రశ్నకే వెళ్తాం కీర్తి గారు. రైట్. ఏ మీరు ఎక్కడి నుంచి? ఒంగోలు నుంచి కదా. ఒంగోలండి. ఏ గోత్రం ఏంటమ్మా? కృష్ణాల గోత్రం గురుగారు. మీరు ఇంతకు ముందు కాలర్ను చూశారా? పాపం భరణి చూడండి. భరణి దగ్గర 10 మంది ఉన్నారు. అరుణ గారు చెప్పిన ఆన్సర్ కరెక్ట్. భరణి గారు పాపం ఆమె పోయిన వస్తువులో కూడా ఆతృతతోటి తొందరపాటుతో, అందరి గురించి మీరు కూడా అలా తొందరపాటు పడకండి. సరేనా? సరే గురుగారు. రైట్. రామచంద్రమూర్తికి ఉన్నటువంటి సోదరులలో ఒక సోదరుడు మూర్చిల్లి కింద పడిపోతాడు. ఎలా మూర్చిల్లుతాడంటే ఒక బాణము ఒకరు కొడతారు. ఆ బాణము కొట్టిన వ్యక్తి ఎవరు? మూర్చ పొందిన తర్వాత కింద పడ్డ వ్యక్తి పేరేం పేరు? మీకు అర్థమైంది కదా? వారికి ఒక్కసారి అర్థం పెట్టండి. అర్థమైందమ్మా ప్రశ్న? అర్థమైంది. మీరు ఆతృతతోటి ఏదో ఒకటి ఆన్సర్ చెప్పి ఇబ్బంది పడకండి. బాణము వేసిన వ్యక్తి పేరు తగిలింది ఎవరికి? మూర్చిల్లి కింద పడ్డటువంటి ఆ వ్యక్తి పేరు ఎవరు? లక్ష్మణుడు మూర్చిపోయి కింద పడతాడు గురువు గారు. ఓకే, ఈయన కింద పడ్డాడు అనుకుందాము. మరి బాణం తగిలింది ఎవరికి? బాణం తగిలింది లక్ష్మణుడికి గురువు గారు. ఈయన మూర్చిల్లిన తర్వాత బాణం వారికి ఎందుకు తగులుతుందండి? కాస్త ఆలోచించండి తల్లి. మీరు ఇక్కడనే ఇబ్బంది పడుతున్నారు. లక్ష్మణుడు మూర్చిపోతారు గురువు గారు. ఓకే, బాణం కొట్టింది ఎవరు? కొంచెం క్లూ ఇవ్వండి. సందిగ్ధంలో పడిపోయారు. ఇక్కడ నుంచి టెన్షన్ ఉండదు వారికి. ఆన్సర్ వారి చేతిలోనే ఉంది, వారి శరీరంలోనే దాగి ఉంది, వారి మెదడులోనే ఉంది. అది బయటికి తీయాలంటే ఏమా? ఇప్పుడు బాణము కొట్టింది ఎవరు? వారి పేరు కావాలి ఒకటి, అంతే కదా. బాణము తగిలింది ఎవరికి? మరి మూర్చిల్లిందంటే లక్ష్మణ్ కరెక్టా కాదా, మనం పరిగణనలోకి తీసుకుందాం. బాణము కొట్టింది ఎవరు, తగిలింది ఎవరికి? లక్ష్మణుడికి తగిలి పడిపోయాడు కదా. మూర్చిల్లి పడిపోయాడు, తగిలింది ఎవరికి అని అడుగుతున్నాను. మీరు ప్రశ్నలో బాగా మూడు ప్రశ్నలు ఉన్నాయి, మూడు కలిపి నేను అడిగానండి. నాకు నచ్చినట్టు అడిగాను. వారు దాన్ని విడదీసి చెప్పాలి. మిమ్మల్ని చాలా కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు గురువు గారు. మీరు మాత్రం ఖచ్చితమైన సమాధానంతో చెప్పాలి. అమ్మవారి శేషవస్త్రాన్ని అందుకు వెళ్ళాలి. మరే సో బాణం కొట్టింది ఎవరు? అక్కడికి వద్దాం. కీర్తి గారు, మూర్చిల్లి కింద పడ్డ తర్వాత బాణం ఆయన ఎందుకు కొడతారండి? ఆయనకు కొట్టిన బాణం ఒకరికి తగిలింది, ఆయన ఎవరు? కొట్టింది ఎవరు? లక్ష్మణుడికే బాణం తగులుతుంది గురువు గారు, లక్ష్మణుడి కింద పడతాడు. అయ్యయ్యో. ఓకే, బాణం కొట్టింది ఎవరు ప్లీజ్ అది చెప్పండి. బాణం కొట్టింది కొంచెం క్లూ ఇవ్వండి. చెప్పండి అమ్మా. అట్లు ఏంటి గురువు గారు?
ఫ్లూ ఫ్లూ ఏమని గురుగారు సరోవరం కైలాస మానస సరోవరం దగ్గర సరోవరం అనేటువంటిది ఒక పెద్ద నది ఆ సరోవరం దగ్గర కూడా ఈ పరమేశ్వరుడు పార్వతీదేవి ప్రతిరోజు వచ్చి ఆ సరోవరంలో స్నానము చేసి వెళ్ళే సమయంలో నక్షత్రాలు కూడా స్నానం చేస్తాయి ఇది ప్రత్యక్షంగా చూడొచ్చు ఆ సరోవరం పక్కనే ఇంకొకరి సరోవరం ఉంటుంది ఆయనదే మీరు ఓకే అంటే నేను తీసుకుంటాను నాదేం లేదు ఇంద్రుడా గురువు గారు అని నేను ఇప్పుడే చెప్పాను అనుకోండి నెక్స్ట్ కాలర్ కూడా మీరు ఇంతకుముందు ఒంగోలు నుంచి చేసినటువంటి కాలర్కు మీరు అన్ని క్లూ ఇచ్చారు గురువు గారు మాకే ఏం చెప్తలేరు అని వాళ్ళు బాధపడతారమ్మా ఫైవ్ మీకు లాస్ట్ 5 సెకండ్ల సమయం మాత్రమే నా సమయం మించిపోతూ ఉంది ఫైవ్ ఫోర్ కొంచెం ఫ్రీగా అయ్యండి త్రీ టూ హలో వన్ అమ్మా నా వైపున నేను ఇచ్చిన సమయం అయిపోయింది చెప్పండి లక్ష్మణుడు మూర్చి పోతారు బాణం వేసిన వ్యక్తి అర్థం కావట్లేదండి నేను మళ్ళీ ఒకసారి ఇంకొక 5 సెకండ్ల సమయం ఇవ్వండి కీర్తి గారు గురువు గారు ఓకేనా లక్ష్మణుడు మూర్చ మూర్చిల్లి కింద పడిపోయాడు బాణము కొట్టింది ఎవరు తగిలింది ఎవరికి ప్రశ్నలోనే అర్థం చేసుకోండి మీకు ఇంకొక ఫైనల్ గా ఒక క్లూ ఇస్తున్నానండి ఫైనల్ గా 5 లెక్క పెట్టండి 5 సెకండ్స్ ఓకేనా ఆ చెప్పండి ఆ మండోధరి మండోధరి అర్థం చేసుకో మండోధరి పతిదేవుడు మండోధరి పతిదేవుడు రావణుడు గురువు గారు ఇంత సరే ఇప్పటికైనా ఏది తీసుకోమంటారమ్మా రావణుడు బాణం వేశారు గురువు గారు అరటిపండు ఇలా ఒలిచి పెట్టవలసి వస్తుంది కీర్తి గారు మా ప్రేక్షకులను అలా అలవాటు చేస్తాం గురువు గారు కదా బాగా అలవాటు చేస్తాం సరే ఇప్పుడు మండోదరి పతిదే మండోదరి పతిదేవుడు అన్నాక గుర్తుపట్టింది కదా సరే మండోదరి పతిదేవుడు రావణాసురుడు అమ్మా రావణాసురుడు ఇప్పుడు మీరు గెలుస్తారా ఓడిపోతారా మీ చేతులైన ఉంది రావణాసురుడు బాణం వేస్తే తగిలింది ఎవరికి మూర్చిల్లింది మూర్చిల్లి కింద పడ్డది లక్ష్మణుడు తగిలింది ఎవరికి ఫైనల్ ఆన్సర్ ఇందులో మీరు గెలుస్తారా ఓడిపోతారా లక్ష్మణుడా భరతుడా శత్రుఘ్నుడా ఎవరు ఈ ఇందులో మీరు ఇంత క్లూ ఇచ్చిన తర్వాత కూడా మీరు గెలవలేదు అనుకోండి ఇక దానికి ఇంతకంటే నేనేం చేయలేదు లక్ష్మణుడా భరతుడా శత్రుఘ్నుడా ఇంత ఇంత క్లారిటీ ఇస్తున్నానండి ఇంత ఇంత క్లారిటీ నాకు తెలియదు రైట్ ఫైనల్ గా ఒక్కడి కీర్తి గారు భరతుడా లక్ష్మణుడా ఫైనల్ గా చెప్పమనండి లక్ష్మణుడికే గురువు గారు లక్ష్మణుడు తగిలి బాణం తగిలితే లక్ష్మణుడే మూర్చిపోయారు గురువు గారు ఇందులో ఎలాంటి మార్పు లేదు ఇక లేదండి గురువు గారు ఎలాంటి మార్పు లేదు తగిలిన వాళ్ళకే కదండి మూర్చిపోయేది అంతే కదా ఫైనల్ గా తీసుకోమంటున్నారు కదా తీసుకోండి గురువు గారు చూద్దాం మీ మీ ప్రశ్న ఎంతవరకు పరిగణంలోకి తీసుకొని గెలిచారు మనస్ఫూర్తిగా మరి మండోదరి భర్త పేరు అన్న తర్వాత అప్పుడు మీకు దాని ఆన్సర్ మీ మెదడులో ఉంది కానీ బయటికి తీయలేకపోయారు చివరికి మండోదరి భర్త రావణాసురుడు బాణము వేసేసరికి ఆ బాణము తగిలింది మూర్చిల్లినటువంటి లక్ష్మణుడికి ఫస్ట్ నుంచి ఆవిడ చెప్పిన సమాధానం థ్యాంక్ గాడ్ మీరు మార్చలేదు గురుగారు ఇంత కన్ఫ్యూజ్ చేసినా కూడా మీరు మీ సమాధానంపై గట్టిగా కూర్చున్నారు కాబట్టి ఈరోజు అమ్మవారి శేష వస్త్రాన్ని ఖచ్చితంగా అందుకున్నారు శుభాభినందనాలు ఆల్ రైట్ గురుగారు వెళ్ళే ముందు ఈరోజు ఒక మంచి మాట ప్రేక్షకులకి చెప్పాల్సి వస్తే ఏం చెప్తాం శనివారం పూట శనివారం ఒకటి నిన్నటి రోజు సంకటహర చతుర్థి
అయితే ఈరోజు కూడా చవితి ఉంది వాస్తవానికి ఉదయం 10 10:30 వరకు చవితి ఉంది పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి నాలుగవ తిథి పేరే చవితి తిథి బాగా జ్ఞాపకం పెట్టుకోండి సంకష్ట అంటే కష్టాలు పోయేటువంటి రోజు నెలకొక రోజు వస్తుంది అదే పౌర్ణమి తర్వాత నాలుగవ తిథి పాడ్యమి విద్య తదియ చవితి ఇది క్యాలెండర్లో మీరు ఒక గుర్తు పెట్టుకోండి పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి నాలుగవ రోజు చవితి తిథి సాయంకాలం సమయములో ఉండాలి అదొక విధానము లేదా ఉదయం పూట ఉన్న ఆ రోజు గనక సంకష్ట కష్టాలు తొలగిపోవాలంటే మోదుగలు అంటే తెలుసు కదమ్మా మోదుగలు అంటే కొబ్బరి తోటి తయారు చేస్తారు బెల్లం తోటి తయారు చేస్తారు 16 మోదుగలు చక్కగా తయారు చేయాలి ఇంట్లోనే తయారు చేయాలి ఇంటి ఇల్లాలే తయారు చేయాలి కష్టము అన్నా సరే ఇష్టంగా తయారు చేయాలి కష్టాలు పోవాలి కదా కష్టాలు పోవాలంటే ఇష్టంగా మోదుగలు 16 మోదుగలు తయారు చేసి ఆ యొక్క సంకష్ట హర వినాయకుడు ఆ వినాయకుడికి నమస్కారం చేసి అవి నైవేద్యం పెట్టాలంటే పూజ ఇలాంటిది నీకు ఇష్టం ఉంటే చేయండి లేకపోతే లేదు అవి నైవేద్యం పెట్టి 15 మందికి ప్రసాదంగా పంచండి ఒకటి మిగులుతుంది కదా అది ఒకటి తినండి అలా 16 బుధవారాలు ఒక నియమంగా పెట్టుకోండి ఎక్కువ కష్టమైన పని కాదు ప్రతి మాసానికి చక్కగా ఒకటేసారి వస్తది కదా అలా 16 సంకష్టహర చతుర్థులు గనక చేస్తే అన్ని సమస్యలకు ప్రతి నెలకు ఈ నెల పెట్టామనుకోండి వచ్చే నెల వరకు కొంత మార్పు వస్తుంది వచ్చే నెల వరకు పెట్టామనుకోండి ఆ వచ్చే నెల కొంత మార్పు వస్తుంది అలా మీకే మార్పు చేర్పులు కనబడుతూ ఉంటాయి ఇంకా ఆనందంగా భక్తిపూర్వకంగా చేసే అవకాశం ఉంటుంది మోదుగలు కొబ్బరితోటి శర్కర కలిపి చేయటం ఒక విధానము బెల్లముతోటి చేయటం ఒక విధానము ఆ గణపతికి మోదుగలంటే మహాప్రీతికరంగా ఇష్టంగా స్వీకరిస్తాడు కాబట్టి అవి ఈరోజు చేయండి ఈరోజు నుంచి మొదలు పెట్టండి మీకున్న కష్టాలు తొలగిపోవడానికి ఇంటి ఇల్లాలు చేయవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి చక్కటి చిన్న పరిష్కారము మీ ఇంట్లోనే అన్ని ఏది కిచెన్లో వంటశాలలో అన్ని ఐటమ్స్ ఉంటాయి ఎక్కడో బయటికి పోయి కొనుక్కొచ్చేందుకు లేదు అటువంటి పరిష్కారము మీరు చేసి చూడండి ఖచ్చితంగా శుభం జరుగుతుంది జై గురు దత్త గురుగారు కృతిక నక్షత్రానికి సంబంధించిన వివరాలు మనం కృతిక నక్షత్రం పూర్తిగా చెప్పేశామమ్మ మనం రోహిణీ నక్షత్రము ఈరోజు చెప్తాం అనుకున్నాము కానీ కాలర్స్ కాస్త ఆనందపడుతూ సందిగ్ధంలో పడుతూ అలా సంతోషంగా వెళ్ళేసరికి రోహిణీ నక్షత్రం ఈరోజు చెప్పలేకపోయాము రోహిణీ నక్షత్రం రేపటి రోజు ఖచ్చితంగా చెప్తాం మరొక కాల్ తీసుకుందాం గురుగారు హలో నమస్తే అండి నమస్తే అండి మీ పేరు నా పేరు చాముండేశ్వరి అండి చాముండేశ్వరి గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు చెన్నై నుంచి అండి రైట్ గురుగారితో మాట్లాడండి చాముండేశ్వరి గారికి ఆ దీవెనలు ఆ తల్లి దీవెనలు ఉండాలని ఆశీర్వచనాలు తల్లి గురుభ్యో నమః అండి శ్రీ గురు దత్త జై గురు దత్త ఎక్కడ ఉంటారమ్మా చెన్నైలో టీ నగర్ దగ్గర అండి శుభం తల్లి ఆశీర్వచనం హనుమంతుని దేవాలయం ఉంది తెలుసా ఎంత శక్తివంతమైన తెలుసా అది మీకు నేను మీకు మంచి పరిష్కారం శివ విష్ణు గుడి ఉందండి అందులో అన్ని అవునండి నేను చెప్పేది కూడా అదే అది తెలుసండి ఓకే అమ్మ మీరు ఈ రోజు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మా అబ్బాయి గురించి అండి అబ్బాయి పేరు నక్షత్రం అబ్బాయి పేరు మహేష్ కుమార్ ఓకే నక్షత్రం ఇది నక్షత్రం వచ్చి సింహరాశి మక నక్షత్రం అండి మక నక్షత్రం సింహరాశి ఏం చేస్తున్నాడు ఏదైనా సమస్య ఉందా ఏం పరిష్కారం కావాలి ఉద్యోగం వెళ్తున్నాడని పెళ్లి కావాలండి పాణిగ్రహణ అధికార సిద్ధిరస్తు మహాలక్ష్మి లాగా కోడలు రావాలా అవునండి తదాస్తు 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 చాలా సుందరమైనటువంటి వధువు లక్ష్మీ అనుగ్రహముతోటి లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు మకా నక్షత్రము సింహరాశి జాతకులకు బృహస్పతి శుక్రబలం ఉందమ్మా ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయండి ఈ మహాశివరాత్రి పర్వదినాన శివాలయములో కళ్యాణము జరుగుతుంది కదా ఆ కళ్యాణ తలంబ్రాలు పిడికడు తలంబ్రాలు తెచ్చి మీ ఇంట్లో పెట్టండి అమ్మా చాలు ఆ తలంబ్రాలు అబ్బాయి పెళ్ళి ఎప్పుడైతే కుదురుతుందో తలంబ్రాల బియ్యములో ఆ గౌరీ కళ్యాణ తలంబ్రాలు కలపండి నిండు నూరేళ్ళు సౌభాగ్య సిరి సంపదలతోటి సదా ఇల్లవేలలా వర్ధిల్లుతుందమ్మా సరేనా ఏం చాముండేశ్వరి గారు మీ గోత్రం ఏంటి కౌండిన్యస గోత్రమా అవునండి ఓహో బ్రాహ్మలా
ఓకే శుభం. మాది కూడా అమ్మా విజయనగరం అండి. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. ఇక్కడ బెడ్రాస్ లో సెటిల్ అయిపోయాం. అవునమ్మా, మేము వస్తుంటాం, అక్కడ కూడా వస్తుంటాం, టీ నగర్ వస్తుంటాను ఎక్కువగా. చాలా ఆనందంగా ఉందండి, సంవత్సరం నుంచి ట్రై చేస్తున్నాను నేను. ఓకే ఓకే శుభం తల్లి. శివరాత్రి చాలా మహోన్నతంగా జరిగింది, బాగా చూసామండి. అవునండి, శివ కళ్యాణం కర్నూలులో చేశామండి సారి. అవునండి చూసాం. ప్రతి సంవత్సరం కూడా టీవీ 5 హిందూ ధర్మం సమక్షంలో ఒక గొప్ప కార్యక్రమం అమ్మా. సర్వే జనా సుఖినో భవంతు, ఆది దంపతులైనటువంటి ఈ యొక్క జగత్తుకు తల్లిదండ్రులైనటువంటి ఆ కళ్యాణము మరి టీవీ 5 హిందూ ధర్మం సమక్షంలో జరగడం అంటే మనందరము బాగుండాలనే కదా. రైట్, ప్రశ్నకు వెళ్దామా కీర్తి గారు? ఎస్, ప్రశ్నకే వెళ్తారా లాకి డిప్కి వెళ్తారా? అదేంటండి, కౌండిన్యస గోత్రంలో వారు జన్మించారు, అందులో బ్రాహ్మణులు, ఆ అమ్మగారి పేరు చాముండేశ్వరీ దేవి, అందులో విజయనగరము, విజయనగరంలోనే విజయం ఉంది, లక్కీ డిప్కి ఎందుకు వెళ్తారు? ప్రశ్నకే కదా మీరు వెళ్ళేది. అవునండి, ప్రశ్నకే వెళ్తానండి. రైట్, చూసారా అంటే సమయం ఉందా లేదా మీరు ముందు చెప్పండి. ఉంది గురుగారు, 2 మినిట్స్ ఉంది, ఇంకా 2 నిమిషాలు. ఏమ్మా సోదరి చెప్పండి. గురు ఆశీర్వచనం అమ్మా, మాకు ఆడపడుచులాగా మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. అంటే మాది కూడా కౌండిన్యస గోత్రమే, అందుగురించి అంటే. సరే మీకు ప్రశ్న, చూసి రమ్మంటే కాల్చి వస్తాడు ఎవరు? చూసి రమ్మంటే కాల్చి వస్తారట, ఎవరు వారు అని అడుగుతున్నారు. ఇక దేన్ని కాల్చి వస్తాడు, ఎందుకు కాలుస్తాడు, అవసరం ఏముంది? అనుకుందాము అనుకుందాము, పరిగణంలోకి తీసుకుందాము. ఏదో చాముండేశ్వరి విజయనగరం కదండి, పేరులోనే విజయం ఉంది కదా, చూద్దాం. కానీ ఎక్కడో సందిగ్ధంలో పడిపోతుంది. మరి ఆ లంకను దహనము చేసే సమయములో అసలు నిప్పంటిస్తాడు కదా, దేనితోటి ప్రారంభిస్తాడు? ఇది ప్రశ్న. అవును తల్లి, నిప్పంటిస్తాడంటే ముందు దేనికో ఒకదానికి ప్రారంభించాలి, దేనితోటో ఒకదాన్ని ప్రారంభించాలి కదా. అంతే, దేంతో స్టార్ట్ చేస్తాడు నిప్పుని వెలిగించడం? 100% నిప్పు తోక కంటించారు, దాంతో అన్నిటికి పెడతారు, దాంతో వృక్షాలన్నీ అంటిస్తూ వస్తారు. సీతమ్మ అంటే చాలా ఇష్టం ఉన్నట్టుంది కదా మీకు. గురుగారు సీతాదేవి అంటే చాలా ఇష్టపడతారా? మరి ఇప్పుడు పరిగణంలోకి తీసుకోమంటారా? తీసుకోండి గురుగారు. ఎంత ధైర్యంగా చెప్తున్నావు, అందులో ఎలాంటి తప్పు లేదని అనుకుంటున్నారా మీరు? అలాగే అనుకుంటున్నాను గురుగారు. సరే చూద్దాం, ఒకవేళ గెలిచారనుకోండి, అలాగే లైన్లో ఉండండి, సంతోషపడదాం అందరం కలిసి, సంతోషపడదాము. ఖచ్చితంగా హనుమంతుడు సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్ళిన తర్వాత ఆ యొక్క వృక్షం దగ్గర కూర్చున్నప్పుడు అగ్రహ ఆవేశాలతోటి చాలా కోపంగా వెళ్ళి తన తోకను ముందుగా తన తోకను అంటించుకొని ఆ తోకతోటి రావణ లంక దహనం చేస్తాడు. మహాద్భుతం, చూసి రమ్మంటే రామచంద్రమూర్తి నాయనా వాయువు ద్వారా వెళ్ళి అక్కడ సీతమ్మ ఉందా చూసి రమ్మంటే, సీతమ్మ తల్లి కదా, సాక్షాత్తు లక్ష్మీదేవి కదా, ఆ కోపములో ఆపుకోలేక లంకా దహనం చేసి వస్తాడు. చూసి రమ్మంటే కాల్చి వస్తాడు. మరి విజయనగరం సోదరి చాముండేశ్వరి గారు గెలిచారా? ఖచ్చితంగా గెలిచారు. సంతోషమా తల్లి? చాలా సంతోషం అండి. మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలమ్మా. జై గురు. శుభాభినందనాలు. ధన్యవాదాలు గురుగారు, ఈరోజు మీ సమయాన్ని హిందూ ధర్మం ప్రేక్షకుల కోసం కేటాయించారు. అందరికీ శుభం జరగాలని ఆశీర్వచనాలు అందజేస్తూ జై గురు దత్త. ఇది వాళ్ళ అదృష్ట లక్ష్మి కార్యక్రమం, మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం.